నమస్కారం గురుజీ. వార ఫలాలకు స్వాగతం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయి? ద్వాదశ రాశుల వారు ఎటువంటి స్తోత్రం పఠిస్తే మంచిది? ఏ ఆలయాలను దర్శనం చేసుకోవాలి? ఏమి దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారో శ్రీ జ్యోతిష పండిత్ శ్రీ విద్య ఉపాసకులు ఆరవెల్లి రవికుమార్ శర్మ గారిచే తెలియజేస్తారు. శ్రీమాత్రే నమః. గణనాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచేతాని స్మరే నిత్యం వేదవాణీ ప్రవర్ధతే. గురుబ్రహ్మా గురుర్విష్ణోర్గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీమాత్రే నమః. తేదీ 28/6/2020 తేదీ ఆదివారం నుండి 4/7/2020 శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉన్నాయి ఫలితాలు, ఏ దేవాలయాలు సందర్శనం చేస్తే బాగుంటుందో, ప్రతి ఒక్క రాశి కూడా ఏ దానము చేస్తే శుభ ఫలితాన్ని పొందుతారో వివరంగా మన కేఎన్ఆర్ ప్రేక్షకులకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మేషరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురూజీ? మేషరాశి వారు ఏ ఆలయాలను దర్శించుకోవాలి? ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఏమేమి దానం చేస్తే వారికి శుభకార్యాలు కలుగుతాయి తెలపండి గురూజీ. మేషరాశి వారికి ఈ వారం మంచి యోగంగా చెప్పవచ్చు. మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అనే విధంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, విద్య ప్రతిదానంలో కూడా విజయాన్ని సాధిస్తారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే మేషరాశి వారికి ఏవైతే పాత బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా వసూలవుట మంచి శుభవార్త వినడం జరుగుతుంది. ఈ మేషరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే మరింత శుభయోగాన్ని పొంది ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మరింత శుభ ఫలితాన్ని కూడా పొందుతారని తెలియజేస్తున్నా. వృషభ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ ఆలయాలను దర్శించుకుంటే మంచిదంటారు? ఏమేమి దానం చేస్తే శుభకార్యాలు కలుగుతాయి? ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు తెలపండి గురుజీ. అలాగే వృషభ రాశి వారికి ఈ వారం మంచి శుభయోగం అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మంచి శుభవార్తలు పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే వృషభ రాశి వారికి ఈ వారం చక్కటి సమయంగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ వృషభ రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల శుభములు కలుగుతాయి. అలాగే లక్ష్మీదేవి ప్రీతి కొరకు ఎక్కడైనా లక్ష్మీదేవి దేవాలయములు తామర పువ్వులతో కానీ తామర యొక్క గింజలతో అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. మిథున రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ? ఏ ఆలయాలను దర్శించుకుంటే మంచిదంటారు? ఏమేమి దానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారు? ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలపండి గురుజీ. మిథున రాశి వారికి ఈ వారం చాలా క్లిష్టమైన పరిస్థితులను చెప్పవచ్చు. రాజకీయపరంగా లేనిపోని అపవాదులు పడడం, కోర్టు వ్యవహారంలో తలదూర్చడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల వల్ల మోసం జరుగుతుంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఎగవేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. అలాగే స్నేహితులతో చాలా దూరంగా ఉండడం, భగవంతుడి మీద ఆధారపడి భగవంతుని అనుగ్రహంతో ఈ వారం మంచి శుభ ఫలితాన్ని పొందాలి. ఈ మిథున రాశి వారు లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం చేయవలెను. అలాగే లక్ష్మీ గణపతి స్వామికి దుర్వార్చన చేసినతో మంచి శుభ ఫలితాన్ని పొందుతారు మిథున రాశి వారు. కర్కట రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ? ఏ ఆలయాలను దర్శించుకోవాలి? ఏమేమి దానం చేస్తే మంచిదంటారు? ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారో తెలపండి గురుజీ. కర్కాటక రాశి వారికి ఈ వారం మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. గృహ నిర్మాణం, శుభకార్యక్రమాల్లో పాల్గొనట, పెద్దవారిని కలవట, రాజకీయ పరంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులని ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారు కలుస్తారు. ఈ రాశి వారికి మంచి యోగదాయంగా ఈ వారం చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో
కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీదేవికి గుడాన్నం నైవేద్యం పెట్టించి భక్తులందరికీ పంచినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వారం సింహ రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు ఏమేమి దానం చేస్తే వారికి శుభకార్యాలు కలుగుతాయి తెలపండి గురుజీ సింహ రాశి వారికి ఈ వారం చాలా యోగదాయక కాలంగా చెప్పవచ్చు అలాగే వృత్తి వ్యాపారములో మంచి శుభవార్తలు వింటారు అలాగే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది పాత బాకీలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో అవన్నీ వసూలవుతాయి గృహ నిర్మాణం జరుగుతుంది ఈ రాశి వారికి ఈ వారం కాబట్టి సింహ రాశి వారు సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన చేసినట్లయితే సూర్య నమస్కారములు చేసుకున్నట్లయితే అలాగే సూర్యనారాయణ యొక్క స్వామివారి యొక్క కవచ స్తోత్ర పారాయణ సూర్యనారాయణ స్వామివారికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఈ వారం సింహరాశి వారు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు కన్యా రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ వారు ఏవేవి దానం చేయాలి ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలపండి గురుజీ కన్యా రాశి వారికి ఈ వారం కొంత ఉపశమనం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారములలో లాభదాయకంగా ఉంటుంది అలాగే పాత్ర స్నేహితులను కలవడం సంగమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరం కూడా ఈ వారంలో కలుస్తారు అలాగే విద్యార్థులకి ముఖ్యంగా ఇది కొంత క్లిష్టమైన పరిస్థితి అని చెప్పవచ్చును కాబట్టి గణపతి స్వామివారి గణపతి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే గణపతి స్వామివారి యొక్క అనుగ్రహంతో మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఏర్పడతాయి ఇవన్నీ అధిగమించడానికి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఆరాధన అలాగే కొమ్ము శనగలు దానం చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ కన్యా రాశి వారు తులా రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలపండి గురుజీ అలాగే తులా రాశి వారికి ఈ వారం కొంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి ప్రతి పని కూడా ముందుకు వెళ్ళినట్లుగా ఉండి ఎక్కడ పని అక్కడే ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి ప్రతి పనిలో కూడా చేతికి అందినటువంటి ధనము మరలా రావడం జరగదు కాబట్టి స్నేహితులతో కానీ బంధువర్గములో కానీ కలహములు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఈ వారం ఆచితూచి ప్రతి ఒక్క పనిలో కూడా ముందుకు వెళ్తూ ఈ తులారాశి వారు దుర్గాదేవిని ఆరాధన చేయవలను అలాగే దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణ మూలమంత్ర జపనం చేసుకున్నట్లయితే ఈ వారం కొంత ఉపశమనం ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఏర్పడుతుంది ఈ తులారాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఆలయాలను దర్శించుకోవాలంటారు ఏమేమి పూజలు చేస్తే మంచిదంటారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే శుభకార్యాలు జరుగుతాయో తెలపండి గురుజీ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత ఉపశమనంగా ఉంటుంది ప్రతి పని కూడా అతి కష్టం మీద నెరవేర్చుకుంటారు అలాగే వీరు పెద్దలని సంఘంలో ఉన్నటువంటి పెద్దలను కలవడం ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటారు ఏవైతే కోర్టు వ్యవహారంలో ఉన్నటువంటి వ్యవహారములను కూడా కొంత సానుకూలంగా తీర్పులు రావడం అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలను కలవడం పెద్దల చేత గౌరవింపబడతారు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వారం ధనుసు రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు ఏ పూజలు చేస్తే శుభకార్యాలు జరుగుతాయో తెలపండి గురుజీ ధనుసు రాశి వారికి ఈ వారం కొంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడతాయి నమ్మిన వారు మోసం చేయడం ఈ ధనుసు రాశి వారికి ఈ వారం కొంత కోపంగా ఉండడం వలన ఇతరులతో మాట్లాడేటప్పుడు నీలాప నిందలు పడడం అలాగే ప్రతి ఒక్కరి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి ఏ విధంగా వెళ్ళినా దాన్ని చెడు ఫలితంగా ఎదుటి వారు మన మీద నిందలు వేస్తూ ఉంటారు కాబట్టి కోర్టు వ్యవహారంలో కానీ
ధన రూపములో గాని ప్రతి ఒక్కరు కూడా ఆచితూచి ముందుకు అడుగు వేసి అలాగే సాయిబాబా వారి యొక్క పూజా కార్యక్రమం సాయి సచ్చరిత్ర పారాయణ చేసుకున్నట్లయితే ఈ ధనురస్సు రాశి వారికి కొంత ఉపశమనం ఏర్పడుతుంది ఈ వారం మకర రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ పూజలు చేస్తే మంచిదంటారు ఏ దేవత స్తోత్రాన్ని పఠించాలి తెలుపండి గురుజీ మకర రాశి వారికి ఈ వారం పరవాలేదు అలాగే విద్యార్థులకు గాని వ్యాపారస్తులకు గాని ఉద్యోగస్తులకు గాని అనుకొంత మేర శుభ ఫలితాన్ని పొందలేరు ప్రతి ఒక్క పనిలో ఆటంకములు ఏర్పడడం ప్రతి విషయంలో వాద ప్రతివాదనలు ఏర్పడతా ఉంటాయి అలాగే నమ్మిన వారు మోసం చేయడం అకాల కలహములు ఏర్పడతాయి అలాగే ఎదుటి వారి నుండి మీకు రావాల్సినంత బాకీలని కూడా సత్వరంగా వేరంగా రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేసి ఆంజనేయ స్వామికి సింధూరంతో గాని తమలపాకులతో గాని అర్చన చేసినట్లయితే కొంత శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వారం కుంభరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు ఏ దానం చేస్తే వారికి శుభకార్యాలు కలుగుతాయో తెలపండి గురుజీ కుంభరాశి వారికి ఈ వారం మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే మంచి శుభవార్తలు కూడా ఉంటుంది కుంభరాశి వారికి ఈ వారం బంధు ప్రీతి బంధు దర్శనం ఏర్పడుతుంది అలాగే పాత స్నేహితులు గాని పాత బంధువర్గం వారు గాని కలవడం అలాగే కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారముగా ఉండి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అలాగే న్యాయస్థానమునందు మంచి శుభవార్తలుగా వింటారు పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉసులగుట పెద్దల యొక్క దర్శనం ఈ కుంభరాశి వారికి ఈ వారం ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసితో పూజా కార్యక్రమం చేసినట్లయితే ఈ కుంభరాశి వారికి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వారం మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గురుజీ ఏ ఏ పూజలు చేస్తే మంచిదంటారు ఏ ఆలయాలను దర్శించుకోవాలి ఏమేమి దానం చేస్తే వారి శుభకార్యాలు పొందుతారో తెలపండి గురుజీ మీనరాశి వారికి ఈ వారం కొంత మీద పర్వాలేదు అలాగే మీనరాశి వారికి ఉదర సంబంధమైన వ్యాధులు ప్రబలుతాయి అలాగే బంధువర్గంతో కానీ స్నేహితులతో కానీ కలహం ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా ఆ పని పరిపూర్ణంగా ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమవుతారు న్యాయస్థానంలో చుక్క ఎదురవుతుంది ప్రతి ఒక్క పని కూడా ఆటంకములు విపరీతంగా ఏర్పడతాయి మంచిగా వెళ్ళినా చెడే అనే భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది కాబట్టి మీనరాశి వారు తగు జాగ్రత్తలు వహించి ఈ వారం మీనరాశి వారు లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకం చేయించి ఉండ్రాలు నైవేద్యంగా పెట్టినట్లయితే మీనరాశి వారికి ఈ దోషం నుండి కొంత ఉపశమనం పొంది మంచి విజయాన్ని సాధిస్తారు మీనరాశి వారి వారం విన్నారు కదా ఈ వారం రాశి ఫలాల్లో చెప్పినటువంటి సూచనలను దేవతా ఆరాధన చెయ్యండి మంచి శుభ ఫలితాన్ని పొంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ప్రేక్షకులకు కూడా మనవి చేయడం జరుగుతూ ఉంది విన్నారుగా ఈ వారం రాశి ఫలాలు గురుజీ చెప్పినట్లు పరిహారాలు చేసుకుని ఆలయాలు దర్శించుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం